ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దీవించునుగాక. చివరి వరకు ఈ యొక్క వర్తమానం వింటే దేవుడు తప్పకుండా నిన్ను దర్శిస్తాడు, అలాగే నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునుడా, ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను కుటుంబాన్ని గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను. కుటుంబము అంటే అది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. దేవుడిరా, భార్య, భర్త, పిల్లలు ఐక్యత, ప్రేమ, సమాధానాలతో వారు జీవిస్తూ ఉంటే అది ఒక పరలోకంలాగా ఉంటూ ఉంటుంది. ఈరోజున కుటుంబంలో కుటుంబాన్ని సాతానుడు ఎక్కువగా దాడి చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క కుటుంబాన్ని గురించి కొన్ని మాటలు వినాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుడిరా, నేను చెప్పేటటువంటి మాట ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయము 1-3 వచనాలు. నీవును నీ కుమారుడును, నీ కుమారుని కుమారుడును, నీ దేవుని యెహోవాకు భయపడి నీకు ఆజ్ఞాపించు ఈ కట్టలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నింటినీ గైకొనుచు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో నీవును నీ కుమారులను, నీ కుమారుడు కుమారుడును నాకు భయపడాలి అని దేవుడు చెప్తున్న మాటను మనం చూస్తున్నాము. దేవుడిగా దేవుడు కుటుంబాల దేవుడు, ఆయన కుటుంబాల దేవుడు. మన దేవుడు ఎవరు అంటే మన యొక్క జీవితాల్లో నువ్వొక్కడివే కాదు దేవుని వెంబడించేది, నీ కుమారుడు వెంబడించాలి, అలాగే కుమారుడికి పుట్టిన కుమారుడు కూడా దేవుని వెంబడించాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. మన యొక్క జీవితాల్లో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు మనం చూస్తాము. అంటే అబ్రహాము వెంబడించిన ఆ యొక్క దేవుణ్ణి ఇస్సాకు వెంబడించాడు, అలాగే యాకోబు కూడా దేవుని వెంబడించాడు. అలాగే కుటుంబంలో కూడా ముగ్గురు ఉంటారు, తాత, తండ్రి, మనవడు. ఈ మూడు బాంధవ్యాలు, ఈ యొక్క ముగ్గురు కూడా దేవునికి భయపడాలట. మొట్టమొదట దేవుడిగా ఒక మాట చెప్తాను, దేవుడు బిడ్డల్ని మన యొక్క జీవితాల్లో దేవుడు ఇస్తాడు. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనంలో ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. మొట్టమొదట దేవుడు దయ ద్వారా అండి దేవుడు బిడ్డల్ని ఇస్తాడు. అది యెహోవా ఇచ్చే గర్భఫలము. నువ్వు దేవునికి మొట్టమొదట భయపడాలి. రెండవది, నీ కుమారుడు దేవుని వెంబడించాలి. నీ కుమారుడుకు పుట్టిన కుమారుడు కూడా దేవుని వెంబడించాలట. అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. దేవునిరా, మన యొక్క జీవితాల్లో మన దేవుడు ఎవరు అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు. మొట్టమొదట మన జీవితాల్లో దేవునికి భయపడాలి అనే మాట. దేవునికి భయపడటం అంటే ఏమండి, భక్తి అంటే ఏంటి? రెండవది, దేవునికి భయపడటం అంటే ఏమిటి? ఈ రెండు మాటలు కూడా మీరు వినాలి. దేవునిరా, దేవుడు ఎవరైతే యెహోవాయందు భయభక్తులు కలిగి అనే మాట మనము బైబిల్లో ఎన్నోసార్లు చూస్తూ ఉంటాము. దేవుడు మనము 34వ కీర్తన 9:10 వచనాల్లో యెహోవాయందు భయభక్తులు కలిగిన వారులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కుదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కుదువై ఉండదు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఏమండి మేలు కుదువై ఉండదట. దేవుడిగా ఒక మాట, ఇది ఆశీర్వాదకరమైన మాట. అడవిలో సింహానికైనా కుదువు ఉంటుంది, కానీ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి ఏ మేలు కుదువై ఉండదు. సర్వ సమృద్ధి ఆ ఇంట్లో ఉంటుంది. మన యొక్క జీవితాల్లో
మొట్టమొదట భక్తి అంటే ఏంటి అని దేవుడురా మన యొక్క జీవితాల్లో మేలు కొదువై ఉండదు అనే మాట. మరొక మాట ద్వితీయోపదేశకాండము 6:3 చివర మేలు కలిగి బహుగా మీరు అభివృద్ధి పొందుతారు. మేలు కలిగి మీరు మహా అభివృద్ధి పొందుతారు అనే మాట. ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి మేలు ఉంటుంది, వారు మహాభివృద్ధి పొందుతారు. దేవుని వాక్యాన్ని వినాలి, దాన్ని అనుసరించి నడుచుకోవాలి, అప్పుడు నీ జీవితంలో మేలు, దీర్ఘాయువు, కాబట్టి మహా అభివృద్ధి దేవుడు నీకు ఇస్తాడు. మీరు గమనించారా, ఆ యొక్క సామెతల గ్రంథంలో కూడా 3వ అధ్యాయంలో నా కుమారుడా నా ఉపదేశాన్ని మర్చిపోవద్దు, ఇవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుస్తు సంవత్సరాలు శాంతి నీకు కలగజేస్తాయి. దేవుడు ఉపదేశిస్తున్నాడు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నాం ఈ మాటలు నువ్వు విని నువ్వు దాన్ని అనుసరించి నడిచినప్పుడు నువ్వు దీర్ఘాయుషుమంతుడుగా ఉంటావు. ఏమండి, దీర్ఘాయువును సుఖజీవముతో గడుసు సంవత్సరాలు శాంతి. ఈరోజున శాంతి సమాధానాలు మనుషులకు కొలువైపోయినాయి. దేవుడు శాంతి సమాధానం అనేది దేవుడిచ్చేవి. ఒక సినిమాకి వెళ్తే ఏదో 3 గంటలు నవ్వించటం కవ్వించటం అన్నీ ఉంటాయి, తర్వాత మళ్ళా వేదనే, దుఃఖమే, బాధే. లేకపోతే ఒక త్రాగితే త్రాగుపోతూ త్రాగితే ఏమండి ఏదో 2 గంటలు ప్రశాంతంగా ఏదో ఉంటాడు. కానీ దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ అండి దీర్ఘాయువును సుఖజీవముతో గడుస్తు సంవత్సరాలు శాంతితో వారు జీవిస్తారు. నీ జీవితంలో నువ్వే దేవుని వెంబడించటం కాదు, నీ కుమారుడు దేవుని వెంబడించాలి, నీ కుమారుడుకు పుట్టిన కుమారుడు కూడా దేవుని వెంబడించాలి. అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. దేవుని వెంబడిస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, దీర్ఘాయువు ఉంది, సుఖజీవముతో గడుస్తు సంవత్సరాలు ఉన్నాయి, శాంతి ఉంది. ఇక్కడ మనం ద్వితీయోపదేశకాండం 6:3 మేలుంది, మహాభివృద్ధి ఉంది, అలాగే దీర్ఘాయువు ఉంది. నువ్వు వినాలి, 2వది అనుసరించాలి. భక్తి అనే మాట, భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ప్రార్థన చేయటం. దేవుడిరా ప్రార్థన చేయటం భక్తి అంటే. అన్యులు ఒక విగ్రహాధన గుడికి వెళ్ళి ఏదో అక్కడ ఏమని మొక్కుతారు, అక్కడ ఉన్న ఆ కొంకాన్ని బొట్టుగా పెట్టుకుంటారు. ఎక్కడ బొమ్మలు కనిపించినా వాళ్ళు నమస్కరిస్తూ ఉంటారు, అది వారి యొక్క భక్తి. దేవుని నమ్మిన క్రైస్తవుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేసే వ్యక్తే మీరు గమనించారా భక్తి గలవాడు. తల్లి, నీ జీవితంలో ప్రార్థన చేస్తున్నావా? అయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడిరా నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు భక్తి గలవాడు. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన, సంఘ ప్రార్థన, ఈ 3 రకాలైన ప్రార్థన. కుటుంబ ప్రార్థన నువ్వు గనక చేస్తే కుటుంబము ఐక్యంగా ఉంటుంది. అది వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవునితో నువ్వు సహవాసము నీకుంటుంది. అలాగే సంఘ ప్రార్థన కూడా కలిగి ఉండాలి. భక్తి అంటే ప్రార్థన. మనము దేవుని యొక్క వాక్యములో దానియేలు గ్రంథము 6:23 మీరు గమనించారా, దానియేలు అంటే ముమ్మారు ప్రార్థన చేసేవాడు, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం ప్రార్థన చేశాడు కాబట్టి అతడు భక్తి గలవాడు. అయితే సింహాలు బోన్లో వేయబడ్డాడు, భక్తి గలవాడు కాబట్టి సింహాల నోటు నుండి అతడు తప్పించబడ్డాడు. మనము 6వ అధ్యాయం దానియేలు గ్రంథము 23వ వచనము అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. అతడు తన దేవుని యెహోవా యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని జరగలేదు. అలాగే దావీదు కూడా భక్తి గలవాడే, 7 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడు, అలాగే ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థించేవాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను అతడు పొందుకుంటూ ఉండేవాడు. మీరు గమనించారా దేవునిరా, 16వ కీర్తన 2వ వచనము నేను ఇలాగ అందును, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు,
భూమి మీద భక్తులు ఎవరు అంటే ప్రార్థించేవారు, దేవుని మీద ఆధారపడేవారు, దేవుని ఆశ్రయించి దేవుని మీద ఆధారపడి దేవునితో సహవాసం చేసేవారు. అంటే భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు. మీరు కొర్నేలిని మనం చూస్తాము, అంటే అపోస్తుల కార్యం 10:1-2 వచనాల్లో కొర్నేలి అన్యుడే, భక్తి గలవాడట. అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవునిరా, అతడు భక్తిపరుడు ఒకడు ఉన్నాడు. అతడు దేవునియందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. దేవునికి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ధనవంతుడే, ధనం మీద ఆశ పెట్టుకోలేదు, దేవుని మీదే ఆశ పెట్టుకున్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడట, అది ఎంత గొప్ప భాగ్యత. ఎల్లప్పుడూ తల్లి, నీ జీవితంలో ఒకసారి మోకరించేవా, మరొకసారి ప్రార్థన చేసుకో. ప్రార్థన చేస్తే దేవుని ప్రత్యక్షతను నువ్వు చూస్తావు. కొర్నేలి ధనవంతుడే, అతడు అండి శతాధిపతి, లేకపోతే ఆయనకున్న డబ్బుని దాన ధర్మాలు చేసేవాడట, అలాగే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడట. దేవుడురా, ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు. దేవుని యొక్క దూతే కొర్నేలితో మాట్లాడటానికి దిగి వచ్చాడు. అండి ఏదో అండి మస్క్ మస్క్ కాదు, క్లియర్గా దేవుని దూత కొర్నేలితో మాట్లాడటం అతడు కనుగొన్నాడు. నీ జీవితంలో దేవుడు భక్తి అంటే ప్రార్థన చేయటం. దేవుని తల్లి, నీ జీవితంలో అబ్రహాము కూడా గొప్ప ప్రార్థనాపరుడే. దేవుడు పిలిచాడు, ఆ యొక్క బయలుదేరన్నప్పుడు దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళి ఆయన గుడారం వేసి అతడు బలిపీఠం కట్టి అతడు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాము. 12:8 వచ్చినము, తూర్పు ఉన్న బేతేలుకును తూర్పు ఉన్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. మీరు గమనించారా, అబ్రహాము భక్తి గలవాడు. అతడు గుడారం వేయగానే దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థన చేసేవాడు. ఈరోజు నాకు ఇల్లు కడుతున్నారు కానీ ప్రార్థనా గది కడతం లేదు. ప్రార్థనా గది తన గుడారంలో దేవునికి ఒక ప్లేస్ ఇచ్చాడు, ఏమండి బలిపీఠం కట్టాడు, ప్రార్థించాడు. దేవునిరా, మనము అలాగే 13:4 వచనంలో కూడా, తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. మనము అబిమెలెకు రాజు శారాను తీసుకుని వెళ్ళినప్పుడు ఏమండి దేవుడు అబిమెలెకు రాజును గద్దించాడు. అబిమెలెకు రాజుతో చెప్తాడు, అతడు ఒక గొప్ప ప్రవక్త, ఇదిగో ఆ యొక్క శారాను నువ్వు విడిచిపెట్టు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు అని దేవుడు అబిమెలెకు రాజుతో మాట్లాడినట్లుగా మనం చూస్తాము. ఆదికాండము 20:17 వచనములో కూడా, అబ్రహాము ప్రార్థింపగా దేవుడు అబిమెలెకు అతని భార్యను అతని దాసులను బాగు చేశాడు. దేవుడిరా, రెండవ మాట, దేవుడు అండి భక్తి గలవారు ఎవరైతే ఉంటారో వారు ప్రార్థన చేస్తారు. ప్రతి విశ్వాసి, ప్రతి తండ్రి, ప్రతి భర్త, ప్రతి కుమారుడు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేస్తే దేవుని యొక్క తోడు మీరు చూస్తారు. రెండోది ఏంటి అంటే, అండి భయము అని అంటే ఏంటయ్యా అంటే, నువ్వు దేవుని వాక్యం ఏదైతే విన్నావో వెంటనే నువ్వు గైకొనాలి. గైకొనటమే దేవునికి భయపడటం. ఒక వ్యక్తి భయపడితే దేవుని మాట గైకుంటాడు. ఈరోజున ఏమంటే దేవుని వాక్యం వినే ప్రతివాడు నీతిమంతుడు కాదు, ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించేవాడే నీతిమంతుడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది, నువ్వేం చేస్తున్నావు? తల్లి, నీ జీవితంలో దేవుని వాక్యానికి లోబడుతున్నావా? వినాలి, అనుసరించినప్పుడు నీకు మేలు కలుగుద్ది, మహాభివృద్ధిలోనికి వస్తావు. దేవుని మాటలు సామాన్యమైనవి కావండి, నీ జీవితాన్ని నిర్ణయించేది. మీరు గమనించారా, బర్కమెన్స్ గారు ఒక చక్కటి పాట పాడాడు, సింహపు పిల్లలు పస్తు పాడినా దేవునికి భయపడితే కోదువాలేదు, సింహపు పిల్లలు పస్తు పాడినా దేవునికి భయపడితే కోదువాలేదు, కోదువాలేదు, కోదువాలేదు,
దేవునికి భయపడితే కొదువలేదు. దేవుడిరా, కొదువు ఉండదు. నీ జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తాడు. దేవుని మాట వింటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఏమంటే ఎవరైతే దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క విధులు, కట్టడలు అనుసరిస్తూ ఉంటారో వారు నీతిమంతులు. మీరు గమనించారా, నేను చెప్పే వ్యక్తిని నేను కూడా అనుసరించాలి. అనుసరించి బోధించువాడెవడో పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఎంచబడతాడు. అనుసరించి బోధించకుండా ఉంటే రేపు పరలోకంలో అల్పుడుగా ఎంచబడతాడట. మనము ప్రతి ఒక్కరూ అనుసరించాలి, బోధించాలి. ఏదైతే బోధిస్తున్నావో అది అనుసరించాలి. దేవుడిరా, మన యొక్క జీవితాల్లో ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 3వ వచనములో ఇశ్రాయేలుని పితరులైన దేవుడు యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేళ్లు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా వృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకోవాలి. దేవుడిరా, ఒక మాట, మన యొక్క జీవితాల్లో అబ్రహాము దేవుడు ఏ మాట చెప్తే ఆ మాటను అనుసరించాడు. తల్లి, మన యొక్క జీవితాల్లో ఏమండి హాగర్ని, ఇస్మాయిల్ని కూడా నేను విడిచిపెట్టు అంటే ఏమండి దేవుడు చెప్పినట్లుగా చేశాడండి. ఏడ్చాడట, ఏడుపు వచ్చింది. భార్యగా లేకపోతే తన రక్తం పంచుకుని పుట్టిన ఇస్మాయిల్ని కూడా విడిచిపెట్టమంటే ఏమండి హాగర్ని నేను నీకు ఇచ్చానా, నువ్వే భార్య మాట విని ఆమెతో వెళ్ళావు, నువ్వు వెళ్ళి ఏమండి ఈరోజున అనేక మంది దేవుడు ఏదైతే చెయ్యొద్దు అంటున్నారో అది చేస్తున్నారు, దేవుడు ఏదైతే ముట్టొద్దు అంటే అది ముడుతున్నారు, దేవుడు ఏదైతే చేయమంటున్నాడో అది చేయట్లేదు. మన యొక్క జీవితాల్లో దేవుడిగా మనము అబ్రహాం యొక్క జీవితంలో కుమారుని ఒకరోజు బలి ఇవ్వు అని చెప్పాడట. లేక ఇచ్చాడు. దాదాపు 100 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు కనిపెట్టాడు. చివరికి నీ కుమారుడు ఒక్కడైనా నీ కుమారుడిని, నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుడిని మోరే పర్వతం దగ్గరికి వెళ్ళి నా కొరకు బలి ఇవ్వు అంటే ఏమండి శారాకు చెప్పలేదు. 2 దాసీలను పట్టుకున్నాడు, తెల్లారిపాటికి బయలుదేరాడు. 3 రోజులు ప్రయాణం అట. అక్కడికి వెళ్ళి మోరే పర్వతం మీద తన యొక్క భార్య కూడా చెప్పల. మీరు గమనించారా, దేవుడిరా, దేవుడు దశంభాగాన్ని దేవుడు ఇవ్వమంటున్నాడు. ఇస్తున్నావా? చాలామంది ఎందుకయ్యంటే ఈ దైవ సేవకుడికి ఒక జీతంగా దేవుడు నిర్ణయించాడు. నువ్వు ఒక పొలం అమ్మావు, నీకు 10 లక్షలు వచ్చినాయి, 1 లక్ష రూపాయలు దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే ఆ సమయంలో భార్యో భర్త ద్వారానో అండి ఆ యొక్క బోధింపబడి దేవునికి చెందాల్సిన డబ్బు దేవునికి చెందటం లేకుండా సొంతానికి ఉపయోగించేసుకుంటున్నారు. దేవుడిరా, దేవుని మాటది, నువ్వు గై కొనాలి, దేవుని డబ్బులు దేవునికి ఇచ్చేయాలి. అప్పుడు అండి ఆకాశవాక్యం లిపి పట్టజల్లంత గొప్ప దీవెన దేవుడు కొమ్మరిస్తాడు. నీ పంటను తినే పురుగును గద్దిస్తా, నువ్వు ఆనందకరమైన దేశంలో నిన్ను నివసింపజేస్తా. నువ్వు ఇస్తే, నువ్వు చేస్తే దేవుడు ఇది చేస్తాడు. నువ్వు వింటున్నావా? దేవుని మాటలు వింటూ కాదు, అనుసరించాలి. మన యొక్క జీవితాల్లో అననీయ సప్పీరాలు ఉన్నారు. ఏమండి మన యొక్క జీవితాల్లో అననీయ సప్పీరాలు ఆ యొక్క దేవునికి ఇవ్వాల్సిన డబ్బుని సగం దాచుకుని తీసుకొచ్చి సగం తీసుకొచ్చి ఏమండి అపోస్తుల పాదం మీద పెట్టారు. పేతురు గారు, అననీయ ఎంత వెలకైనా అమ్మేవా అంటే, అయ్యా ఎంత వెలకైనాయ్యా. బుద్ధి వివేకము గల వరం, జ్ఞాన వివేకము గల వరం పేతురు గారిలో ఉంది. నేరుగా జరిగిన విషయాన్ని దేవుడు ఆయనతో మాట్లాడాడు. సగం దాశారు, సగం తీసుకొచ్చారు అని. వెంటనే అండి అబద్ధం ఆడితే వెంటనే గిరగిరా తిరిగి చచ్చిపోయాడు. దేవుడిరా, ఒక మాట, నువ్వు దేవుని మాట వింటే నీకు జీవము కలుగుద్ది. నువ్వు దేవుని మాట వినకపోతే నీకు మరణం, నరకం. దేవుని మాట వింటే నీవు జీవం. మన దేవుడు ఎవరై అంటే అండి యేసు ప్రభువే మనకు జీవాధిపతి. దేవుడు ఆయన చెప్పిన మాట ఎవరైతే వింటారో వారు జీవము గలవారుగా ఉంటారు. చివరికి నిత్య జీవానికి వారు వారసులు అవుతారు. అండి నువ్వు గనక దేవుని మాట వినకపోతే మరణం, అలాగే 2వది శాపం. దేవుని మాట వింటే ఆశీర్వాదం, మేలు, మహా అభివృద్ధి, దీర్ఘాయువు దేవుడు నీకు ఇస్తాడు. దేవుని మాట వినకపోతే అది శాపం, మరణం, ఏమండి నరకం వారి జీవితాల్లో ఉంటూ ఉంటుంది. మన జీవితాల్లో ఏదైనా తోటలో ఆదామవ్వలు,
ఇది తినొద్దు, తింటే చచ్చిపోతామంటే ఏమండి సైతాను మాట విని తిన్న తినకూడని దాన్ని తిన్నారు. అది చివరికి ఏమండి మరణం, శాపం వారిని చుట్టుముట్టింది. దేవుడిరా, దేవుడు నీ మేలు కొరకే అయ్యా నీకు ఈ జీవితాన్ని ఇచ్చా, అయ్యా నీకు ఉద్యోగం ఇచ్చా, నీకు భర్తనిచ్చా, భార్యనిచ్చా, కుటుంబాన్ని ఇచ్చా, నీకు బిడ్డలనిచ్చా, నా మాట విను, నా ఆజ్ఞలను గైకొను, అయ్యి దీర్ఘాయువు నీకు కలుగుతాయి. రెండో మాట, మనము మన పిల్లలకు కూడా దాన్ని బోధించాలి. దేవుని వెళ్ళరా, మనకిచ్చినటువంటి పిల్లల్ని, కుమారుని, కుమార్తెను దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా వారిని పెంచాలి. దేవుని కొరకు వారిని పెంచాలి. మనము చాలామంది తల్లులైన వాళ్ళు ఆహారాన్ని పెడుతున్నారు. నువ్వు పెట్టే ఆహారం నీకు నీ పిల్లవాడికి లేకపోతే నీ కుమారుడికి దీర్ఘాయువును కలగజేయదు. లేకపోతే నువ్వు చదివించే ఆ కాన్వెంట్లో నీ కుమారుడు అంత జ్ఞానాన్ని ఆ యొక్క చదువు ఇవ్వదు. మీరు గమనించండి, నువ్వు వేసే టాబ్లెట్లు నీ బిడ్డకు అది ఆరోగ్యం కాదు. మొట్టమొదట దేవుని వాక్యాన్ని నీ పిల్లలైనటువంటి వారికి నువ్వు బోధించాలి. తల్లి, నువ్వు ఒక ఆత్మీయ తల్లిగా నీ పిల్లలకు నువ్వు ఉండాలి. నువ్వు ఒక ఆత్మీయ తండ్రిగా నీ పిల్లలకు నువ్వు ఉండాలి. నా ఆత్మీయ తండ్రి ఎవరు అంటే నేను చెప్తాను, నా తండ్రే. నా ఆత్మీయ తల్లి ఎవరు అంటే మా తల్లే. ఒక ఆయన సాక్ష్యం చెప్తూ నా ఆత్మీయ తల్లి నా భార్యనే అని చెప్పగలిగాడు. ఎందుకంటే ఆ తల్లి ప్రార్థన ద్వారా తన భర్తను మార్చుకుంది. నువ్వు ఆత్మీయ తల్లిగా నీ బిడ్డలకు నువ్వు ఉండాలి. తల్లి, నువ్వు ఒట్టి ఆహారమే కాదు, ఏమండి మంచి కాన్వెంటో లేకపోతే షూసో మంచి బట్టలో అవి కాదు. అందరూ ఇస్తున్నారు, నువ్వు ఒక క్రైస్తవురాలువుగా లేకపోతే ఒక క్రైస్తవుడువుగా అందరూ ఇచ్చిందే నీ పిల్లలకు నువ్వు ఇస్తే ఇంకా వారికి వీరికి వ్యత్యాసం ఏంటి? నువ్వు దేవుణ్ణి పరిచయం చేయాలి, దేవుని గురించిన బోధ వారికి చేయాలి కదా. ఈరోజున దేవుని గురించిన దీర్ఘాయువు దేవుని చేతిలో ఉంది, జ్ఞానము అన్నీ కూడా దేవుని చేతిలో ఉండే, ఆరోగ్యము దేవుని చేతిలో ఉంది. నువ్వు ఏమంటే దేవుని వాక్యాన్ని నీ పిల్లలకు నువ్వు పంచకుండా కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, నీతో నడిచినప్పుడు దేవుని గురించి అయ్యా నువ్వు ప్రార్థన చేసుకోవాలి, దేవుని మాట వినాలి, ఇది ఈ జీవితం దేవుడిచ్చాడు, ఇది మా ద్వారా కలిగింది కాదు అని నీ పిల్లలకు నువ్వు చెప్పగలిగిన వ్యక్తివుగా, నీ చదువు కాదు ముఖ్యం, లేకపోతే నీ యొక్క అంటే యూనిఫామ్ కాదు, జత షూస్ కాదు, లేకపోతే వేసుకునే బిడలు కాదు, నువ్వు దేవుని గురించిన విషయాలు నీ యొక్క బిడలకు నువ్వు బోధించాలి. వారిని కూడా నువ్వు భక్తి గల వారిగా నువ్వు మార్చాలి. నీ దేవుడిగా నువ్వు గనక మోకరించి నువ్వు ప్రార్థన చేయకపోతే, నువ్వు దేవుని మాట నువ్వు వినకపోతే నీ పిల్లలకి ఏం బోధించలేవు. ఈ రోజున పిల్లలు ఏమండి ఆ యొక్క సెల్ ఫోనో లేకపోతే టీవీ దగ్గరో లేకపోతే ఏమండి చెడ్డ స్నేహాలతోనో గడిపేస్తున్నారు. 10 సంవత్సరాలు వస్తే వాడు త్రాగుబోతుగా ఒక వ్యభిచారిగా అతడు మార్చబడుతున్నారు. చిన్న చిన్న వయసులోనే పిల్లలు పాడైపోతున్నారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు ఏమండి నన్ను వెంబడించాలి, నీ కుమారుడు నన్ను వెంబడించాలి, నీ కుమారుడుకు పుట్టే కుమారుడు కూడా నన్ను వెంబడించాలి. నేను ఎవరినయ్యా అంటే అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. ఏమండి అబ్రహాము వెంబడించిన ఆ యొక్క విశ్వాసాన్ని ఇస్సాకుకు నేర్పాడు, ఇస్సాకు వెంబడించిన ఆ విశ్వాసాన్ని యాకోబుకు నేర్పాడు. దేవుడిరా, మన యొక్క జీవితము నువ్వొక్కడవే కాదు, నువ్వు సరైన భక్తి నువ్వు చేయకపోతే నీ పిల్లలను పోగొట్టుకుంటావు. దేవుడు నీ బిడ్డలను ఏమంటే నీ చేతికి అప్పగించాడు. నువ్వు నువ్వు పరలోకానికి వెళ్ళి రేపు నీ కుమారుడు నీ కుమార్తె నరకానికి వెళ్తే నువ్వెంతగానో బాధించబడతావు. మీరు గమనించారా, ఎఫెసీ పత్రిక 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. కొలసీ పత్రిక 3:21 తండ్రులారా మీ పిల్లల మనసును కృంగకున్నట్లు వారికి కోపము పుట్టింపకుడి. దేవుడిరా, మన యొక్క జీవితాల్లో పిల్లలకి ప్రాముఖ్యమైన వ్యక్తి తల్లి. నువ్వు తండ్రి అంటే నీకు ప్రేమ, తల్లి అంటే ప్రేమ అంటే చాలా మంది పిల్లలు చెప్తారు నాకు తల్లి చాలా ప్రాముఖ్యం. తల్లి, నీ జీవితాల్లో కోపాన్ని రేపకుండా వారిని ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచాలి. దేవుడు మంచి తండ్రి. నువ్వు గనక దేవుని మాట వినకపోతే ఆయన శిక్షిస్తాడు. అలాగే నువ్వు పిల్లలు గనక నీ మాట వినకపోతే నువ్వు దేవుని గురించి బోధించాలి, రెండవది శిక్షించాలి. వారిని కోపం రేపకూడదు. మీరు గమనించారా, చాలామంది కోపం పిల్లలకు ఎప్పుడు వచ్చుదయ్యా అంటే తండ్రి గనక ఏమంటే తల్లిని లేకపోతే భర్త గనక భార్యను కొడితే
పిల్లలకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. మీరు గమనించారా? ఎందుకంటే తల్లి ప్రాముఖ్యమైన వ్యక్తి పిల్లలైనటువంటి వారికి. ఇద్దరు గొడవలు ఏమండి, భార్యాభర్తలు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే పిల్లల యొక్క మనస్సు గాయపరచబడుతూ ఉంటుంది. మన యొక్క జీవితాల్లో దేవుడిరా, చాలామంది కృంగుదల రాకుండా నువ్వు పిల్లలను కాపాడుకోవాలి. కృంగుదల, పిల్లలు ఎప్పుడు కృంగిపోతారు అంటే, మీరు గమనించారా, తండ్రి గనక త్రాగుబోతుగా మార్చబడితే, లేకపోతే తండ్రి పరస్త్రీ వ్యామోహంతో తిరుగుతూ ఉంటే, ఆయన వచ్చి మంచి నీతి బోధ చేస్తూ ఉంటే, హాలేవయ్య నీతి బోధ ఆపు, ఏమండి నువ్వే నడిచేదేమో చెడు మార్గంలో మాకేదో మంచి బోధ చేస్తున్నావు అని వారు పిల్లలు కృంగిపోతూ ఉంటారు. తండ్రి త్రాగుబోత అయితే పిల్లలు ఎంతగానో కృంగిపోతూ ఉంటారు. ఏమండి తల్లి ఏమండి సరైన పరిస్థితి లేకపోతే పిల్లలు కృంగిపోతూ ఉంటారు. కాబట్టి దేవుడిరా ఒక మాట ఏమండి, మోషేను ఏమండి ఏకేవేదు అలాగే అమ్రాము ఏమండి మోషేను పెంచిందండి. ఆమె పెంచిన పెంపకము దేవుని గురించి, మోషే పెంపకములో ఏమండి ఏకేవేదు ఆత్మీయ తల్లిగా పెంచింది, ఆత్మీయ తల్లిగా దేవుని వాక్యాన్ని బాగా నూర్చిపోసింది. ఏమండి రాజకోటలోనే పెంచబడ్డాడు, కానీ తల్లి యొక్క ఉపదేశాన్ని విన్నాడు, దేవుణ్ణి విశ్వాసంతో నింపుకున్నాడు. అతడు పెద్దవాడైన తర్వాత ఒక దేవుని ఎదుట ఒక తీర్మానం చేశాడు. ఒకటి ఏంటి అంటే, ఏమండి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానం ఎందు దృష్టితో విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాటిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడి రాజాగ్రమునకు భయపడగా ఐగుప్తుని విడిచిపెట్టి పారిపోయాడట. దేవుని విడరా, ఆ యొక్క మోషే ఏమండి కలగబోతున్న బహుమానాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. ఈ అల్పకాల పాపభోగాలు ఏమండి, డబ్బు నాకొద్దు, అధికారం నాకొద్దు, ఈ పరస్త్రీ నాకొద్దు. మీరు గమనించారా ఈ మాట, ఈరోజున డబ్బు ఏమండి పదవి స్త్రీ ఈ మూడే పరిపాలిస్తూ ఉన్నాయి, కానీ వాటిని మూడింటిని కూడా నాకు వద్దు, నాకు దేవుడు కావాలి. పొందబోతున్న మహిమను ఆ బహుమానాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. అదృశ్యమైన వాటిని స్థిరమైన మనసు స్థిర బుద్ధి గలవాడై అవి కావాలని కోరుకున్నాడు. నువ్వేం కోరుకుంటున్నావు తల్లి? నీ పిల్లలు ఏం కోరుకుంటున్నారు? ఐఏఎస్ అవ్వాలి, లేకపోతే డాక్టర్ అవ్వాలి, అది కాదు. దేవుని మీద దృశ్యమైన వాటిని చూడటం కాదు, అదృశ్యమైన వాటిని నిదానించి మన పిల్లలు చూచేవారుగా ఉండాలి. దేవుని యొక్క బోధలో శిక్షలో ఏమండి వారిని పెంచాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏకేబేదు ముగ్గురు పిల్లల్ని మిరియాము ప్రవక్తగా, అహరోను ఒక యాజకుడిగా, ఏమండి మోషే ఒక నాయకుడిగా ఆ దంపతులు పెంచగలిగారు. నువ్వు నీ యొక్క జీవితంలో ఆ యొక్క దేవుడు చెప్తున్నాడు, నువ్వు కావాలి, నీ కుమారుడు కావాలి, నీ కుమారుడు కూడా నాకు కావాలి. మన దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు. నువ్వు వెంబడిస్తేనే సరిపోదు, నీ పిల్లలు కూడా దేవుని వెంబడించాలి. నీ పిల్లలకు నువ్వు ఆత్మీయ తండ్రిగా ఉండాలి, ఆత్మీయ తల్లిగా ఉండాలి. నువ్వు వారి కోసం ప్రార్థించాలి, వారి ఎదుట నీ భక్తిని నువ్వు కనపరుచుకోవాలి. తండ్రి, నీ జీవితంలో ఎలా ఉంటున్నావో, మన యొక్క జీవితాల్లో మనం ఎలా ఉంటున్నామో ఒకసారి తీర్మానం చేసుకో. నువ్వు దేవుని మాట వినాలి, నువ్వు భక్తితో బ్రతకాలి, నీ పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి. అది దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడిచ్చిన స్వాస్థ్యము బహుమానాలు రేపు నరకానికి వెళ్ళకూడదు, దేవుని త్రోవలో వారు నడవాలి, దేవుని ఆశీర్వాదానికి వారు వారసులుగా మార్చాలి. వారు కష్టపడటం కాదు, దేవుడిచ్చే ఈవిని మనం పొందుకోవాలి. ప్రార్థన తండ్రి, నీ యొక్క నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ నాయన భక్తి గలవారిగా బ్రతకాలి, అలాగే పిల్లలను కూడా సరి అయిన త్రోవలో మంచి త్రోవలో వారిని పెట్టాలి. అలాంటి కృప విన్న బిడ్డలందరికీ మీరు అనుగ్రహించు. నీ మాటను గైకునేవారిగా చేయి, నీ మాట విని అనుసరించేవారిగా కూడా చేయి. అలాంటి కృప నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని యేసు నామమును అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి విన్న బిడ్డలందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.